కంగువ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూస్తే వేరే లెవెల్గా అయితే ఉంది. అయితే మోస్ట్లీ ఇలాంటి ట్రైలర్స్ ఎక్కువ అందరి ఆడియన్స్ని అయితే సాటిస్ఫై చేయు. ఓన్లీ ఎవరైతే ఎక్కువ ఇలాంటి మూవీస్, మైథలాజికల్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అండ్ మోస్ట్లీ ఇలాంటి మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కొంచెం అంతగా ఇష్టపడరు ఫ్యామిలీతో వాచ్ చేయడానికి. బట్ మూవీ మంచి టాక్ వచ్చి బాహుబలి ఆ రేంజ్లో ఉంటే ఫ్యామిలీస్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళడం అయితే మొదలు పెడతాయి. ఇంకా ట్రైలర్ ఓపెన్ చేస్తే ఇంకా ట్రైలర్ కట్లో బాబీ డియోల్, సూర్య వీళ్ళిద్దరినే చూపించారు. ఇంకా ఆల్మోస్ట్ ఇందులో హీరోయిన్ కానీ అసలు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ సూర్యని అయితే మరీ భయంకరంగా చూపించారు. ఎంత భయంకరంగా అంటే మనకి ఇన్స్టాలో రీల్స్ వస్తే చేతుల్ని బాగా టాటూ స్కిన్ చేసి కంటలు బాగా చూపించినట్టు ఉంటుంది. ఇందులో మీరు గమనించినట్లయితే సూర్య చేతుల మీద ఒక టాటూ ఉండి చాలా అంటే చాలా పవర్ఫుల్గా, చాలా అంటే వైలెంట్గా, అండ్ వాళ్ళు ట్రైలర్లోనే రూత్లెస్ రివెంజ్ అని కూడా ఇచ్చారు. బాగా ఇంకా దారుణంగా అయితే ఉండబోతుంది బాబీ డియోల్ అండ్ సూర్య మధ్యన. అండ్ కంగువ అండ్ లాస్ట్ షాట్ అయితే ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతుంది. అసలు స్టార్టింగ్ నీటిలో నుంచి ముసలు లేపితే దాన్ని మన సూర్య భుజం మీద పెట్టుకుని లేపుతాడు. అదైతే వేరే లెవెల్ సీన్. అసలు అది థియేటర్లో ఖచ్చితంగా దానికైతే అరుపులు మామూలుగా అయితే రావు. ఇంకా సూర్య యాక్టింగ్ తెలిసిందే కదా, అసలు సూర్య ఎలాంటి రోల్ అయినా కరెక్ట్గా సెట్ అవుతాడు. అలాంటిది తనకి ఇప్పుడు పాండ్య మూవీ సరైన సినిమా అయితే తగలబోతుంది. ఇంకా డైరెక్టర్ శివ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా టైం తీసుకొని మంచి డేట్ చూసి అక్టోబర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా మొత్తం తమిళ్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాస్ ఫిల్మింగ్ అయితే ఉండిపోద్ది కంగువ. అండ్ మోస్ట్లీ బాహుబలి దగ్గరికి వచ్చిన ఆశ్చర్యపడలేకర్లా. అండ్ 1000 crore కూడా కొట్టే సత్తం ఉంది సినిమాకి. బట్ మూవీలో కంటెంట్ ఉంటే విజువల్స్ పరంగా ట్రైలర్ పరంగా చాలా వరకు ఆకట్టుకుంది. ఒకవేళ మూవీ కానీ కొంచెం మంచి టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అలా కానీ వచ్చిందంటే తమిళ్లోనే కాకుండా ఇటు అదర్ దెన్ అన్ని ఇండస్ట్రీలో మెయిన్లీ బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి సినిమాలకి అయితే పిచ్చెక్కిపోతారు. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఇలాంటి బాహుబలిని తలదన్నే సినిమా మైథలాజికల్ దాంట్లో ఏది రాలేదు. ఒకవేళ కంగువ వచ్చిందంటే సూపర్ అని చెప్పాలి. ఇంకా బాలీవుడ్లో కలెక్షన్స్ వస్తే, బాలీవుడ్ ఒక చోట వస్తే కలెక్షన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ మూవీ రికవర్ అయిపోయినట్టే. ఎగ్జాంపుల్ పుష్ప. పుష్ప మన తెలుగులో అంత పెద్దగా లేకపోయినా ఒక్క హిందీలోనే దాదాపు మూవీ ఆల్మోస్ట్ రికవర్ చేసింది డబ్బులు. బాలీవుడ్లో అంతమంది ఆడియన్స్ ఉంటారు, మోస్ట్లీ అన్ని ఇండస్ట్రీలో పోల్చుకుంటే హిందీలోనే ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. మెయిన్లీ ఏ సినిమా తీసినా 12 సినిమా మెయిన్ హిందీ వాళ్ళకి ఎక్కేలాగా అలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. బట్ లైగర్ అలా యాడ్ చేశారు. బట్ కొన్ని కారణాల వల్ల అయితే మూవీ అయితే దొబ్బింది. ఇది పక్కన పెడితే కంగువ మూవీలో హీరోయిన్ ఎవరో కూడా నాకు ఏదో ముందు ఎవరో అన్నారో, బట్ హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఇందులో. బట్ చాలా వైలెంట్గా ఉంది ఆ స్నేక్స్ కానీ. మొత్తం పురాణ కాలంలో ఎలా చంపేవారు, ఎలా కాపాడేవారు, రాజా సాహసాలు మొత్తం చాలా అంటే చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇంకా ఎక్కడ విఎఫ్ఎక్స్ కానీ అంతా వేరే లెవెల్ ఉంది సినిమాటోగ్రఫీ. ఇటు డిఎస్పి మ్యూజిక్ మోడల్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకోవడం అవసరం లేదు. మరి చూడాలి ఈ మూవీ బీజిఎం ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది.